గుంటూరు జిల్లాలో సాగు సంక్షోభంలో పడింది. వరుణుని నమ్ముకుని వాణిజ్య పంటలు వేసిన అన్నదాతలు అగమ్య గోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాగర్ ఆయకట్టుకు నీరు పారకపోవడంతో ఆరుతడి పంటలు చేతుకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఖరీఫ్ సీజన్ వచ్చే నెలాఖరుకు ముగుస్తోన్నా ఇంతవరకు వరినాట్లు పడనేలేదు. దీంతో రైతులు రైతు కూలీల ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. మరోవైపు జిల్లాలోని మున్సిపాలిటీలకు తాగునీటి సమస్య కూడా తలెత్తుతోంది. గుంటూరు జిల్లాలో సాగునీటి సంక్షోభం నెలకొంటోంది. పల్నాడులో అయితే సాగు సంక్షోభంలో పడింది. భూగర్భ జలమట్టాలు రోజురోజుకీ పడిపోతున్నాయి. మాచర్లలో 38 మీటర్ల లోతుకు నీటి జలాలు పడిపోయాయి. బొల్లాపల్లి మండలంలో అయితే ఏకంగా 65 మీటర్ల లోతుకు గాని జలధార పడట్లేదు. వినుకొండ, దాచేపల్లి ప్రాంతాల్లో 20 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. కానీ ఇప్పటికీ సాగర్ ఆయకట్టు కింద గుంటూరు జిల్లాలో నారుమళ్లు పోసే పరిస్థితి లేదు. వరుణుడు కరుణించక, ప్రకృతి సహకరించక సాగర్ ఆయకట్టు కింద 3,68,000 ఎకరాల భూమి బీడుభూమిగా మారిపోయింది. వరుణుడినే నమ్ముకుని 3,00,000 ఎకరాల్లో పత్తి, మిరప, పసుపు తదితర వాణిజ్య పంటలతో పాటు కంది సాగు చేస్తున్న రైతులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణా ఎగువ రాష్ట్రాల్లో కానీ, గుంటూరు జిల్లాలలో కానీ వానజాడలేక పంట ఎండిపోతున్న వైనాన్ని చూడలేక బిక్కచచ్చిపోతున్నాడు రైతు. ఇప్పుడు సాగు చేస్తున్న ఆరుతడి పంట ఎండిపోకుండా చేతికి రావాలంటూ వరుణ పూజలు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వరి సాగు లేక ఆరుతడి పంటల సాగు అగమ్య గోచరంగా మారడంతో గుంటూరు జిల్లాలో రైతులు, రైతు కూలీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. వ్యవసాయ కార్మికులైతే పొట్ట చేత పట్టుకుని పట్టణాలు, నగరాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి. మరీ ముఖ్యంగా వర్షాలు లేకపోవటం, ప్రకృతి సహకరించకపోవటం, అట్లానే అనేక సమస్యలతో రైతులు అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క రైతులను ఆదుకోవాలి. మరి వాతావరణం అనుకూలించగా ఇక్కడ ఎక్కడా కూడా వర్ష ప్రాంతం అనేది కనపడటం లేదు. మరి ఈ వర్షాలు ఎందుకు రావటం లేదనేది మరి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి దాదాపు ఈ విత్తనాలు నాటడానికి 2 నెలల నుంచి కూడా మరి విత్తనాలు కొన్ని చోట్ల నాటడం, కొన్ని చోట్ల వర్షం కోసం చూడటం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి ప్రభుత్వం కూడా మరి చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో తాగునీటికి సైతం కటకట ఏర్పడుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు మున్సిపాలిటీలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు పంపుతున్నారు. రిజర్వాయర్లు ఎండిపోతుండటంతో వాటి చుట్టుపక్కల బోర్లు వేసి ట్యాంకులను నింపాలని సూచిస్తున్నారు. ఇప్పుడు 510 లెవెల్ దాటిన వరకు హైదరాబాద్ మున్సిపాలిటీకి నీళ్లు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. 510 2 రోజుల్లో 510 లెవెల్ పడిపోతుంది. పడిపోయినాక ఇక హైదరాబాద్ మున్సిపాలిటీకి కూడా నీళ్లు వెళ్ళే అవకాశం లేదు నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి. మళ్ళీ ఇక మనం అందువలన మన మున్సిపాలిటీలకు కూడా తాగునీరు కూడా బాగా అత్యవసరంగా క్లిష్ట పరిస్థితుల్లోనే వాడుకుంటేనే మనకి ఉన్న 16 టీఎంసీ వాటర్ని డ్రింకింగ్ వాటర్ పర్పస్ కేవలం తాగునీటి కోసమే వినియోగించడానికి అది కూడా ఒకసారికి ఆస్కారం ఉంటుంది. వచ్చే నెల నెలాఖరుకు ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. ఇప్పటి వరకు పల్నాడులో వరినాట్లు లేవు. ఈ నేపథ్యంలో రబీలో వరి సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు గుంటూరు జిల్లా అన్నదాతలు. అయితే తుంగభద్ర ఇప్పటికీ జలకల సంతరించుకోలేదు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ఎగువ రాష్ట్రంతో పాటు ఏపీలోనూ సమృద్దిగా వర్షాలు కురిస్తేనే కాని శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు జలకల సంతరించుకోవు. దీంతో రబీ సీజన్లో సాగుపైన కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా, పారా హుషార్. మీ ఇంట్లో బిందెలెన్నున్నాయి? వాటర్ డ్రమ్లు ఎన్ని ఉన్నాయి? ఎన్నుంటే అన్ని బయటికి తీయండి. తీసి వాటన్నింటినీ కడగండి. కడిగి నల్లా నీటితో నింపేయండి. నాచు పట్టకుండా జాగ్రత్తగా దాచుకోండి. చుక్క నీరు కూడా వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకోండి. ఎందుకంటే జల సంక్షోభం రానుంది. ఎప్పుడూ కాదు, మరో వారం రోజుల్లోనే మహాజల సంక్షోభం గొంతెండిపోయేలా చేయనుంది. ఎండాకాలం కాదు కదా అనుకోకండి, వానకాలమే కదా అని దీర్ఘాలు తీయకండి. నీటి ఎద్దడి రానుంది. గ్రేటర్ హైదరాబాద్లో దాహం దాహమని అరులు చాచేలా చేయనుంది. ఆ దాహం చుక్కనీరు దొరకనంత భయంకరంగా ఉండనుంది. సమ్మర్ సీజన్ ముగిసి రెయినీ సీజన్ వచ్చినా వరుణుడు కరుణ లేకపోవడంతో జలాశయాలన్నీ ఎండిపోయాయి. దీంతో నీటికోసం పడిగాపులు పడాల్సిన అవస్థలు వేసవి కాని వేసవులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి.
రెండు మూడు రోజుల్లో గుక్కెడు నీళ్ల కోసం గ్రేటర్ హైదరాబాద్ వాసులు అల్లాడిపోవాల్సిన దుస్థితి తలెత్తనుంది. నాగార్జునసాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ లెవెల్ 510 అడుగుల కన్నా తక్కువకు 509.80 అడుగులకు పడిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. పైపెచ్చు ఇన్ఫ్లో అసలే మాత్రం లేకపోగా అవుట్ఫ్లో 450 క్యూసెక్లుగా ఉంది. సాగర్లో ఇప్పుడున్న నీరు మహా అయితే మరో 5 రోజుల పాటు మాత్రమే గ్రేటర్ సిటీకి సరిపడుంది. ప్రస్తుతం సాగర్లో 131 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ నీరు వచ్చే ఏడాది వరకు భాగ్యనగరంలోని తాగునీటి అవసరాలను తీర్చగలదు. అయితే పియ్యపల్లి మండలంలోని పుట్టంగండి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 510 అడుగుల వరకు 4 మోటార్లతో నీటిని లాగే వీలుంది. 507 అడుగుల వరకు నీటిని మోటార్లు లాగే అవకాశమున్న రిస్కుతో కూడిన వ్యవహారం. ఎందుకంటే అధిక ఒత్తిడికి లోనై మోటార్లు చెడిపోతే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అందుకే 510 అడుగుల కన్నా తక్కువకు పడిపోవడంతో రాజధానికి సైతం కేవలం 2 మోటార్ల ద్వారా మాత్రమే నీటిని తరలిస్తున్నారు. హైదరాబాద్కు మంచినీరు ఇవ్వాల్సినటువంటి టాప్ ప్రియారిటీ అంశం కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా దాన్ని 510 కంటే తక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ కొంతమంది అనొచ్చు 510 కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా చేయొచ్చని. కానీ అప్పుడు పరిస్థితుల్లో ఒకసారి చేయడం జరిగింది, 508 వరకు కూడా చేయడం జరిగింది. కానీ అప్పుడు శ్రీశైలంలో ఒక చుక్క నీరు లేనప్పుడు విషయం. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. ఇంకా మనకు శ్రీశైలంలో నుంచి మనకు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని 510 మెయింటైన్ చేయవలసిన అవసరం. తర్వాత హైకోర్టు యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయి దీనికి. దాని మీద కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది, 510 మెయింటైన్ చేయవలసింది. కాబట్టి మనకు ఈ ఇంత కోట్లాది మంది యొక్క మంచినీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 510ని అనివార్యంగా దాన్ని మెయింటైన్ చేయవలసిన అవసరం ఉన్నది. అది కనుక తగ్గినట్టయితే పుట్టంగండిలో పంపులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్ర వాటకు రావాల్సిన 15 టీఎంసీల కోసం కృష్ణ రివర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు ఫలితం లేదు. మరోవైపు సాగర్లో 510 అడుగుల నీటి నిల్వల్ని మెయింటైన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని 90 చెరువులకు నీటి సరఫరా నిలిపివేశారు. రాజధానికి సైతం కేవలం 2 మోటార్ల ద్వారా మాత్రమే నీటిని తరలిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లాకు తాగునీరు లేకుండా హైదరాబాద్కు నీటి తరలింపునపై స్థానికులు ఆగ్రహంతో ఉద్యమాలకు సైతం సిద్ధపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే మానవ తప్పిదం కొంత ఉంది, ప్రకృతి వైఫల్యం కొంత ఉంది. రెండోది మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టులు అక్రమ పద్ధతిలో కట్టుకుంటున్నారు. కృష్ణానది మీద ఇవాళ 2 టీఎంసీ సంబంధించిన బ్యారేజ్ కట్టి అక్కడిక్కడ మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసే పరిస్థితి. ప్రభుత్వం అటువైపు నుంచి సోద్యం చూస్తున్న పరిస్థితి. రెండు పక్కల కృష్ణా గోదావరి నీటిని చోరీ జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వం లేకపోవటం, మరోపక్క ప్రకృతి వైపరీత్యం, ఈ రెండు వల్ల ఇవాళ ప్రభుత్వం నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్య, సాగునీటి సమస్య పెద్ద తీవ్రమైపోయి పెద్ద సంక్షోభాలకు నెట్టే పరిస్థితి వ్యవసాయ రంగం ముందుకు వచ్చింది. కాబట్టి పాలకవర్గాలు ఇప్పుడైనా ఆలోచన చేసి కృష్ణానది నీరు దోపిడీని అరికట్టాలి, ఉన్న వనరుల్ని నిపుణులతో వేసి ఏ రకంగా వాడుకోవాలి అనేది చేయాలి. లోకల్గా వర్షాలు లేవు, పైనుంచి వరద నీరు రావడం లేదు. ఎగువ రాష్ట్రాల నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ ఇన్ఫ్లో లేదు. దీంతో సాగర్ ఎండిపోయింది. వర్షాలు విస్తృతంగా పడితే కానీ సాగర్ జలకళ సంతరించుకోదు. ఈలోగా హైదరాబాదుకు తాగునీటి సంక్షోభంతో దాహం దాహమంటూ తిప్పలు తప్పెలా లేదు.